90% అవుతుంది అది. కాకపోతే ఎక్కువ అక్కర్లేదు దానికి, ఎందుకంటే ప్రతి వాలంటీర్ ఉన్నాడు. వాలంటీర్ల దగ్గర వాళ్ళు చేసింది ఏంటంటే బీసీ ఆర్థిక కులగణనం చేశారు వాళ్ళు. బీసీలు ఎవరెవరు అనేది ప్రతి వాలంటీర్ కి తెలుసు, తన దగ్గర ఉన్న 40 మందిలో ఎవరెవరు బీసీలో తెలుసు. ఆ బీసీలకు సంబంధించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లలు ఎంతమంది, ఈ ఆ బీసీల్లో వాళ్ళది ఏ క్యాస్ట్, ఈ సర్వేలు చేశారు ఈ మధ్యన వాలంటీర్ల ద్వారా చేయించేశారు. 20 రోజుల్లో పూర్తయిపోయింది నాకు తెలిసి. ఫైనల్ రిపోర్ట్ డిస్క్లోజ్ చేయాలి అంతే, చేయట్లా. అప్పుడు కేసీఆర్కి మళ్ళీనే ఇది అందరిది జనగణన అని చెప్పి చేసేసి బయటికి వెల్లడించలేదు చూడండి. అప్పుడు చెప్తుందా 2014లో అధికారంలోకి వచ్చాక 3 రోజుల పాటు సెలవులు ఇచ్చి మరి కుటుంబ గణన అని చెప్పేసి పెట్టారు, సమగ్ర కుటుంబ గణన పర్ఫెక్ట్ ప్లానింగ్ అని చెప్పేసి. దానికోసం సెలవులు ఇచ్చి అందరిని ఇంట్లో ఉండమన్నారు, ఎవరిని బయటికి పోనీయకుండా. అప్పుడు పెద్ద వీడియోలు గీడియోలు పెట్టి అబ్బా కుటుంబం అంతా ఎంత సంతోషం, కాక ఎంత చేశాడు మంచి, ఇదిగో ఇది ఆంధ్ర పాలకులు ఇట్ట చేయగలరా అది ఇది. చివరికి దాంతో ఆయన 10 ఏళ్లలో పీకింది ఏంటంటే ఏం లేదు, ఏం లేదు, ఆయన పక్కన కూర్చోవాలి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక ఎమోషన్ ని ట్రాక్ చేయడం అంత మంచి ఏం లేదు. దీంతో ఏదో అయిపోతుంది, ఏమవుతుంది ఏమవుతుంది అంటే ఆ బీసీలలో తక్కువ